హాయ్ హలో నమస్తే, నా పేరు రషీద్ బాషా, నేను రసా టీవీ నుంచి. మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడికి పిలిపించుకొని వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎత్తు పల్లాల గురించి, అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డైరింగ్ స్టెప్స్ అన్నవి, సో ఇవి ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. సో ఈరోజు మనకు ముఖ్య అతిథిగా శ్యామ్ స్వరూప్ ఉన్నారు. ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు, ఎంబీఏ చేశారు. నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి. సో ఆ జాబ్ రావాలి, ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగతను సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఫెనబుల్ అన్న సంస్థను ప్రారంభించారు. సో ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని, భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా. శ్యామ్ స్వరూప్ యొక్క జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకుముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్ లో ఎక్కువ కన్సన్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్కిల్ అంటున్నారు. సో స్కిల్ ఏంటి సార్? అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రస్తుత కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మేజర్ ఛాలెంజెస్ ని మీరు ఏదైతే యుఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎంతమంది ఉద్యోగ అవకాశం, ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ అన్నది ఇస్తున్నారు కదా, సో ఏమైనా ఫీ చార్జెస్ లాగా ఎనబుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటికి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్న ఏంటి, స్కిల్ స్కామ్ ప్లానింగ్ చేయగలిగితే మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాలం మీద తాము నిలబడి స్కిల్ అన్నది కొన్ని సంస్థలకు ఇవ్వగలిగితే ఈ ఇండియా అన్నది వరల్డ్లోనే నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు.